ఈరోజు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ భారతదేశం వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 10 బైలాటరల్ అగ్రిమెంట్స్ అనేవి వీళ్ళు వేసుకోబోతున్నారు. ఇందులో మీకు S-400 అంటే మెయిన్ అజెండా S-400, అలాగే AK-203 అసాల్ట్ రైఫిల్స్, ఇలాగ ఇంకా కొన్ని డిఫెన్స్కు సంబంధించిన అగ్రిమెంట్స్ మీద సంతకాలు. అంటే వ్లాడిమిర్ పుటిన్తో పాటు మీకు రష్యాకు సంబంధించిన డిఫెన్స్ మంత్రి ఉంటారు, అలాగే ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఉంటారు. సో వీళ్ళు 2+2 అనే మీటింగ్ అనేది పెట్టుకుంటారు. కానీ మీరు విచిత్రం చూడండి, వ్లాడిమిర్ పుటిన్ గారి ఈ ట్రిప్ ఎంత షార్ట్ అంటే, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత షార్ట్ ట్రిప్ ఆయన ఎక్కడా కూడా వేసి ఉండడు. జస్ట్ 8 అవర్స్. అంటే ఉదయం వస్తాడు ఆయన, రాత్రి మోదీ గారు ఇచ్చే ఆ విందు, ఆ డిన్నర్ అయిన వెంటనే మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. ఏంటండి ఇంత ఏర్పాటు? అంటే 1 ఇయర్ నుంచి ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది ఎప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఇండియా వస్తారని. రావడం రావడం, మార్నింగ్ వచ్చి ఇలా ఈవినింగ్ వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఏంటి సమస్య అంటే, మీకు ఇది మోదీ గారి దగ్గర అతను పర్సనల్గా పర్మిషన్ తీసుకొని ఇలాంటి ఒక షెడ్యూల్ వేశాడు. వ్లాడిమిర్ పుటిన్ రష్యాలో ఉండగా ఎంత పెద్ద టెన్షన్లో ఆ దేశం ఉంది అనేది మనం ఊహించనే లేం. అంటే కొంచెం పరిస్థితి అటు ఇటు అయితే చాలా పెద్ద యుద్ధం వచ్చే అవకాశాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అతను ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాడు. ఏంటి అక్కడ సమస్య అంటే, యుక్రెయిన్ మీద దాడి చేయడానికి రష్యా ఎంత పెద్ద లెవెల్లో అంటే, మీరు నమ్మరు, 96,000 మంది సైనికులు ఇవాళ యుక్రెయిన్ బార్డర్ దగ్గర ఉన్నారు. మీకు 1500 ట్యాంకులు, 330 యుద్ధ విమానాలు, అలాగే 75 వార్షిప్స్, మీకు 6 సబ్మెరైన్స్. ఏది, యుక్రెయిన్ లాంటి ఒక చిన్న దేశం మీద రష్యా దాడి చేయడానికి ఇంతలాగా వీళ్ళు సన్నద్ధమైపోయి ఉన్నారు. మీకు ఆల్రెడీ మీకు యుక్రెయిన్ బార్డర్లో రష్యా వాళ్ళు మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అంటే ఏంటి, యుద్ధానికి వీళ్ళు రెడీ అయిపోతున్నారు. ఏంటంటే యుక్రెయిన్ అంత తప్పు ఏం చేసింది, ఏకంగా రష్యా వెళ్ళి వాళ్ళ మీద దాడికి దిగబోతున్నారు. అంటే 96,000 మంది సైనికులు, చిన్న దేశం మీద ఇంతలా ఏంటి దాడి అంటే, దీనిని గత 2 నెలల నుంచి స్వయంగా వ్లాడిమిర్ పుటిన్ గమనిస్తూ ఉన్నాడు. అంటే ఇది ఎంత పెద్ద సమస్య అంటే మీరు ఊహించలేరు. ఇప్పుడు చూడండి, మీకు సోవియత్ యూనియన్ 15 దేశాలుగా విడిపోయిన తరువాత రష్యా ఈ ప్రపంచానికి, అంటే ముఖ్యంగా ఈ నాటో దేశాలకు పెట్టిన కండిషన్ ఏంటంటే, ఈ దేశాలను ఎవరిని కూడా మీరు నాటోతో కలపకూడదు, అంటే వాళ్ళతో ఎటువంటి ఏలియన్స్ కూడా మీరు పెట్టుకోకూడదు అని చెప్పారు. రష్యా అనే దేశము నాటోలో లేని ఒక దేశం. నాటో అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్. 30 దేశాలు ఉంటాయి. అంటే ఏంటి, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా లాంటి దేశాలు ఒకవైపు ఉంటే రష్యా మాత్రం ఈ నాటోతో కలవలేదు. సో కాబట్టి ఈ మిగిలిన 14 దేశాలు కూడా నాటోతో కలవకూడదు అని చెప్పి రష్యా చెప్పి ఉంది. కానీ అమెరికా ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా మెల్లమెల్లగా ఈ దేశాలను తమ వైపు తిప్పుకోవాలి. ఎందుకంటే ఆ దేశాలలో దొరికే మీకు ఖనిజాలనండి, ఈ మినరల్స్, తక్కిన విషయాలు చాలా ఉంటాయి కదా. సో వాటి మీద అమెరికాకు ఎప్పుడు కూడా ఒక కన్ను ఉంది. మోరోవర్, రష్యా నుంచి ఈ దేశాలను దూరము చేస్తే వీళ్లకు అడ్వాంటేజ్ అని చెప్పి అమెరికా భావించింది. నాటో దేశాలు కూడా సరిగ్గా ఇలాంటి ఒక ప్లాన్లోనే ఉన్నారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒక నాటో దేశం మీద మీకు నాటోలో కాని దేశము దాడికి దిగితే మొత్తము నాటో ఆర్గనైజేషన్స్లో ఉండే అన్ని దేశాలు కూడా ఇది మా మీద దాడి అని చెప్పి వాళ్ళు భావించాలి. అంటే యుక్రెయిన్ ఇప్పుడు నాన్ నాటో దేశం అయినా కూడా వీళ్ళు ఈ అమెరికాతో, ఈ నాటో దేశాలతో వీళ్ళు ఎలియన్స్ పెట్టుకోవాలని భావిస్తున్నారు, వాళ్ళని చేర్చుకోవాలని చెప్పి ఈ నాటో దేశాలు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ రష్యా యుక్రెయిన్ మీద దాడికి దిగితే మొత్తము నాటో దేశాలు, అమెరికాతో, కెనడాతో, యునైటెడ్ కింగ్డమ్తో, ఫ్రాన్స్, వీళ్ళందరూ కూడా రష్యా మీద దాడికి దిగొచ్చు. ఊహించుకోండి, అంటే 3వ ప్రపంచ యుద్ధము ఒక యుక్రెయిన్ కారణంగా స్టార్ట్ అయ్యే అవకాశాలు మీకు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి రష్యా ఇవాళ వరకు ఏం చెప్తుందంటే, జనవరి 31, 2022 యుక్రెయిన్లో ఉండే అమెరికా అధికారులు, డిప్లొమాట్స్, మీరు అందరూ వెళ్ళిపోండి, మీరు అక్కడ కనపడకూడదు, ఒకవేళ మీరు అక్కడే ఉంటాము అంటే మీ ప్రాణాలకు మేము ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పి వీళ్ళు క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చున్నారు. అంటే అమెరికా అధికారులు అక్కడ ఉండి యుక్రెయిన్ మేము కాపాడబోతున్నాం, ఎట్లాగైతే మీకు తైవాన్ దగ్గర వీళ్ళు మాట్లాడుతున్నారో యుక్రెయిన్తో కూడా అలా మాట్లాడుతున్నారు. మరి రష్యా ఎందుకంటే యుక్రెయిన్ మీద దాడికి దిగాలంటే ఇక్కడే అసలు సమస్య. మీరు ఎప్పుడైనా యుద్ధము చేస్తున్నారనుకోండి, ఎవరైతే హయ్యర్ ప్లేన్స్లో ఉంటారో, కొండల మీద ఉంటారో, వాళ్ళు చాలా ఈజీగా యుద్ధాలను గెలిచేవచ్చు. పెద్ద పెద్ద కొండలు,
కానీ కొండల మీద అమెరికా సైనికులు వచ్చి నివసించడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది రష్యాకు నచ్చదు. రష్యా పాలసీ ఎలా ఉంటుందంటే, శత్రు విమానం వీళ్ళ సరిహద్దుల్లోకి వచ్చినా కూడా, పొరపాటుగా వచ్చినా కూడా, మీరు మా మీద దాడికి దిగబోతున్నారని చెప్పి మేము పర్సీవ్ చేస్తున్నాము, కాబట్టి మేము ఆల్రెడీ మీ మీద దాడికి వచ్చేస్తామని వీళ్ళు అటాక్ వెళ్ళిపోతారు. సో అలాంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ దగ్గర మీకు అమెరికాకు సంబంధించిన సైనికులు రాబోతున్నారన్న ఆలోచనే రష్యాకు నచ్చలేదు. మీరు ఆల్రెడీ గమనించండి, 2008 ఆగస్టులో జార్జియా, సరిగ్గా జార్జియా కూడా ఇదే పనే చేసింది. వీళ్ళు అమెరికాతో కలిసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇమీడియట్గా రష్యా సైనికులు వెళ్ళి జార్జియాను, వీళ్ళు ఇవాళ 20% జార్జియా భూ ప్రాంతాల్లో మీకు రష్యాకు సంబంధించిన ప్రజలు, వీళ్ళ ఆర్మీ అక్కడ ఉంటారు. అలాగే చూడండి, క్రైమియా, ఈ క్రైమియా అనబడే పెనిన్సులా ఉంది చూసారా, ఇది లేకుండా రష్యా తనను తాను ఊహించుకోలేదు. ఎందుకంటే అంత పెద్ద పోర్టులో మీకు వీళ్ళ వాణిజ్య నౌకలు అనండి, వీళ్ళ మిలిటరీ నౌకలు అండి, ఇవాళ వార్షిప్స్ అన్నీ కూడా మీకు క్రైమియా, మీకు ఆ పెనిన్సులా దగ్గర విపరీతంగా రష్యాకు సంబంధించి కనిపిస్తాయి. ఎందుకు అంటే ఆ క్రైమియా అనేది అంత ముఖ్యమైన ఒక ప్రాంతము. అక్కడ కూడా మీకు అమెరికా కన్ను వేసింది. కాబట్టి మీరు ఒక్కవేళ యుక్రెయిన్ని పూర్తిగా మీరు అంటే లాక్డౌన్ చేయాలి, ఈ యుక్రెయిన్ అష్టదిగ్బంధము చేయాలంటే క్రైమియా దగ్గర రష్యా సైనికులే ఉండాలి. అలాగే బెలారస్ కూడా రష్యాకు సంబంధించిన ఒక దేశమే, వాళ్ళు కూడా వీళ్ళ మిత్ర దేశమే, కాబట్టి బెలారస్ వైపు కూడా మీకు రష్యా సైనికులు ఉన్నారు. ఇటువైపు రెండు ప్రాంతాలు, లూహాన్సిక్ అంటారు, అలాగే డోనెట్సిక్ అంటారు, ఈ రెండు ప్రాంతాలు కూడా మేము విడి దేశంగా, స్వతంత్ర దేశంగా వెళ్ళిపోవాలని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి యుక్రెయిన్తో వీళ్ళు గొడవలు పడుతున్నారు. సో దానికి రష్యా ఇవాళ సపోర్ట్ ఉంది. అంటే రష్యా సైనికులు రెండు ప్రాంతాల దగ్గర కూడా, రెండు విడి దేశాలు అంటే 15 దేశాలుగా ఇవాళ మీకు మొత్తము ఆ సోవియత్ యూనియన్లో ఉండే ఈ దేశాలంతా కూడా విడిపోతారు. సో విడిపోయేటప్పుడు ఏమైపోతుందంటే, రష్యా దృష్టిలో వీళ్ళందరూ కూడా నాన్ నాటో దేశాలుగా ఉండాలి, వీళ్ళు ఎప్పుడు కూడా రష్యా చెప్పు చేతుల్లో ఉండాలి. వీళ్ళు ఒకవేళ అమెరికా వైపు, అమెరికా అంటే ఏంటి, రష్యా యొక్క బద్ధ శత్రువు, సో అలాంటి శత్రువుతో చేరడం అనేది రష్యా ఒప్పుకోదు. కాబట్టి ఇవాళ యుక్రెయిన్ ఏంటంటే అమెరికా వైపు వెళ్ళకూడదు కాదు, అక్కడ ఎవరు అమెరికాకు సంబంధించిన ఏ డిప్లొమేట్ను వీళ్ళు అనుమతించకూడదు. ఒకవేళ వాళ్ళు అనుమతిస్తే, ఆల్రెడీ మీకు అమెరికాకు సంబంధించిన డిప్లొమేట్స్ యుక్రెయిన్లో ఉన్నారు కాబట్టి 1 జనవరి 2022 మీరు వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే మీకు ఇమీడియట్గా యుక్రెయిన్ మీద రష్యా దాడులు చేస్తుంది. కాబట్టి ఇవాళ వాళ్ళు అక్కడ మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నారు. ఈ విధంగా యుక్రెయిన్ మీద రష్యా దాడికి దిగితే అంటే ఏంటి, ఇప్పుడు అమెరికా డిప్లొమేట్స్ వెంటనే వెళ్ళిపోయారనుకోండి, భయపడి మీకు రష్యా ఏం చేస్తుందంటే యుక్రెయిన్ కలుపుకునే పని చేస్తుంది. ఆల్రెడీ చూడండి, క్రీమియాని వీళ్ళు ఆల్రెడీ తమతో పాటు కలిపేసుకున్నారు. ఇవాళ మీకు రష్యా సైనికులే క్రీమియా అనబడే ప్రాంతంలో ఉంటారు. అలాగే యుక్రెయిన్ కూడా అవుతుంది, ఆల్రెడీ జార్జియా కూడా అయిపోయి ఉంది. అంటే ఏంటి, వీళ్ళు ఎక్కడైతే ఏ దేశాలను వదిలేసుకున్నారో వీళ్ళందరూ నాటో దేశాలతో కలుస్తున్నారు. కాబట్టి మీరు ఎవరో కలవకూడదు, ఒకవేళ కలిస్తే మళ్ళీ ఒక్కొక్క దేశానిగా మేము మాతో కలిపేసుకుంటామని చెప్పి రష్యా ఇప్పుడు ఈ పనిలో ఉంది. అంటే ఎంత టెన్షన్ ఉంటుందో చూడండి. ఒకవేళ యుక్రెయిన్ మీద రష్యా దాడికి దిగితే అమెరికా నుంచి నాటో దేశాలు అందరూ కూడా మీకు ఇమీడియట్గా రష్యా మీద దాడులకు దిగుతారు. రష్యా అమెరికా యుద్ధంలోకి దిగితే ఖచ్చితంగా ఇది వరల్డ్ వార్ 3. ఇది ఎలా చెప్తున్నారు అంటే, రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్ మీద దాడులకు అంటే అటాక్ మొదలు పెడుతుందో, మీకు ఇమీడియట్గా చైనా తైవాన్ మీద దాడులకు దిగిపోతుంది. సో వెంటనే మీకు ఏమైపోతుంది, మీకు అమెరికా నాటో దళాలు ఒకవైపు రష్యాను ఎదుర్కోవాలి, ఇంకొక వైపు చైనాను ఎదుర్కోవాలి. ఇదే మామూలు విషయం కాదు. ఎందుకంటే రెండు దేశాలు కూడా చాలా పెద్దవి, రెండు చాలా పవర్ఫుల్ కంట్రీస్. అట్ ఏ టైమ్ మీకు అమెరికా నాటో దళాలు ఈ పని చెయ్యలేరు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇదే ప్లాన్ అయితే వ్లాడిమిర్ పుటిన్ చాలా బిజీగా రష్యాలో ఉంటారు, కాబట్టి అతను ఎటు కూడా వెళ్ళడం లేదు. ఇది అతని సెకండ్ ట్రిప్. ఒకసారి మీకు జెనీవా వెళ్ళాడు, రెండవది ఈయన ఇండియాకు వచ్చి ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాడు. ఇంత షార్ట్ ట్రిప్ కారణం ఏంటంటే, అక్కడ యుక్రెయిన్లో చాలా పెద్ద యుద్ధము వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్లాడిమిర్ పుటిన్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇంత బిజీ షెడ్యూల్లో ఇండియాలో ఒకరోజు గడపాలని చెప్పి ఈయన వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు, ఇంతలాంటి ఇంత క్రిటికల్ టైంలో ఒక దేశం మీద వీళ్ళు యుద్ధానికి వెళ్ళే ఈ పరిస్థితిలో ఇతను ఇండియా వచ్చి వెళ్ళిపోవడం అనేది నిజంగా చెప్తున్నా కదా, చాలా విచిత్రంగా ఉంది. సో దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటో ఒక్కసారి పంపించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.